saya pernah di siapa? అందరికీ నమస్కారం. ప్రపంచానికి తన్మార్గంగా సేవకున్న దానికి పర్యావరణ రాజధానిగా తీసుకోవాలనే సంకల్పంతో ఈ పర్యావరణ ఆరోగ్య వైశాఖి అనే దాన్ని సంస్థతో ప్రారంభిస్తున్నాం. సంస్థ నిర్వహించేసిన సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని, ఎందుకంటే దీంట్లో స్టేక్ హోల్డర్స్ పార్టిసిపేట్ చేసినప్పుడే మనకి దాన్ని ఎంతకాలంలో ఏదైనా చేసుకున్నాను వీలుంది. అందుకని ఏ ప్రాంతంలో చేస్తున్నా 72 వారంలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అందులో అక్కడ వాడే కనీసం 90% వీళ్ళుగా కానీ వాలంటీర్లు కానీ చేసినప్పుడే ఇది తప్పకుండా జరిగేటట్టు ఉంటుందని అనడంతో దీనిలో రెండు విధాలుగా చేస్తున్నాం. కొంతమందికి ఏమో రాయల్ ఎన్ఫీల్డ్ వంటి ఏమైంటే దాంట్లో వాళ్ళకి ఆదాయం వచ్చే విధంగా దాంట్లో నుంచి వచ్చిన పెద్ద పదార్థాలని ఉపయోగించుకుని ఆదాయం పట్ల వచ్చేటట్టు కనీసం ఒక 50 కన్నా దాంట్లో ఉపాధి కల్పించే విధంగా చేస్తున్నాం. అలాగే ఇంట్లో ఉన్న వచ్చే పెద్ద పదార్థాలను కూడా వాళ్ళు ఎలా ఉపయోగించవచ్చు, వాళ్ళకి ప్రతిదానికి ఒక ఏమేం చేయాలో చెప్పి వాళ్ళకి సంబంధించి దానిలో వచ్చే ఆదాయంతో వాళ్ళకి కావాల్సిన ఆరోగ్యవంతమైన వాళ్ళ ఇంట్లో వచ్చే ఎక్కడైన నీరు కానీ ఇవన్నీ మామూలుగా మన పబ్లిక్ యూటిలిటీస్కి ద్వారా కాకుండా వాళ్ళలో దానికి వాళ్ళనుకునే వ్యర్థం నుంచి వాళ్ళకి ఉపయోగపడేటట్టు చేసే కార్యక్రమాలు చేపట్టి చేయాలని అనుకుంటున్నాను. ఇందులో ముఖ్యంగా ఒకేమో మనకి వస్తున్న ఈ గార్బేజ్ని మొదటి నుంచి చివరి వరకు, అంటే అది ఇళ్ళలో అయితే దాన్ని ఏమో విధాలుగా దాన్ని విడదీసి, అలాగే అది చివరికి మన డంపింగ్ యార్డ్ వరకు వెళ్ళేదాకా ఉన్న అంశాలన్నింటినీ ప్రపంచంలో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్, విజయవాడలో బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నీ కలిపి చేసినప్పుడు ఈ విశాఖ నగరం అన్నది దాని ఆరోగ్యాన్ని కలుష్యాన్ని ఇవన్నీ తట్టుకుని ఎండబెట్టడం కూడా సరైన వచ్చి ముందుకొడుతుందన్న తలంతో ఈ గార్బేజ్ని సరైన విధంగా నిర్వహించడం, అలాగే చెట్లను నాటడం, ఆ చెట్లు కూడా ఇళ్ళలో ఎలా నాటాలి, లేదా వీధుల్లో ఎలా నాటాలి, అలాగే ఒక డంపింగ్ యార్డ్లో ఎలా ఉండాలి, సెప్టిక్ ట్యాంక్ దగ్గర ఎలా ఉండాలి, ఈ విధంగా దాన్ని పనికొచ్చేటట్టు మనకు 3 కొండలు ఉన్నాయి. ఆ కొండల్లో వివిధ రకాలైన చెట్లలో వచ్చి మన దాంట్లో జంతువులు కానీ వీటన్నింటి కూడా మనం పరిరక్షించుకుంటూ వాతావరణాన్ని వీటైతే కూడా మనం సంరక్షించుకోవడానికి ఖచ్చితంగా వెళ్తుంది. వీటన్నిటికీ ఏంటంటే ఇది చేయడానికి సుమారుగా 72 వాటిలో కలిపి ఒక 3000 మంది లీడర్స్, వాళ్ళకి ఎంతో కనీసం ఒక 50 మంది కార్యకర్తలు వీళ్ళందరితో మొదలెట్టి వాళ్ళందరికీ ఎలా చేయాలని శిక్షణ ఇచ్చి, అలాగే సంస్థ ద్వారా వాళ్ళకి కావాల్సిన సేఫ్టీ ఎక్విప్మెంట్ కానీ, వాళ్ళకి కావాల్సిన వివిధ రకాలైన ఎంట్రీ, వాళ్ళకి కావాల్సిన పరికరాలు కానీ ఇవన్నీ ఇస్తూ అతన్ని సమర్థవంతంగా చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలని, చేసే కార్యక్రమాలన్నీ ప్రపంచంలో ఉన్న అత్యుత్తమైన ఆలోచనలు అన్నీ కూడా మనం తీసుకుని చేసినప్పుడు మన పర్యావరణానికి శాఖని పర్యావరణ కేంద్రంగా దీంతో ప్రపంచంలో అందరూ వచ్చి చూసే విధంగా మనం తీసుకోవడానికి ఖచ్చితంగా ఉంది. మనం ఎప్పుడైతే అది సెల్ఫ్ డిపెండెంట్గా చేయడానికి వీలుందో మనం చేసే